ముక్కలైనదే ముద్ద దిగదు అన్నట్లు చంద్రబాబుకు పొత్తులైనదే రాజకీయం లేరు. చంద్రబాబు జీవితమంతా పొత్తులు అతుకులు బొంతలు తప్పితే ఏదీ లేదు. బీజేపీతో టీడీపీ పొత్తుపై అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి సటైర్. మతతత్వ పార్టీలకు మేము ఎప్పటికీ దూరమని స్పష్టీకరణ. రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు రాజకీయ సమాధి ఖాయమంటూ పేర్కొన్నారు. చాలా ఒక మనకు అందరికి కూడా ఒక సామెత అనేది కూడా ముక్కలైంది అసలు ముద్ద కూడా దిగదని అంటారు. అట్లా ఇతనికి పొత్తులు లేనిది అసలు రాజకీయమే లేదు ఇతనికి. ఇతని జీవితం అంతా పొత్తులు అతుకులు బొంతలు తప్ప ఇంకా వేరేది ఏంది లేదు చంద్రబాబు నాయుడు గారు. అయినా ప్రజలందరూ కూడా గ్రహించారు తప్పకుండా కూడా ఇతన్ని అనేది కూడా శాశ్వతంగా కూడా రాజకీయ సమాధి ఆ పార్టీకి కానీ అతనికి కానీ రాజకీయం కూడా చేసి కట్టడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఒకే ఒకటి మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తున్నాం, మేము ఏదో మనలో కూడా ఉంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలతో కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా కూడా అటువంటి సంబంధాలు పెట్టుకున్నాం తప్ప మొట్టమొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతానికి మేము వ్యతిరేకము, మతతత్వ పార్టీలకు మేము వ్యతిరేకము అని మేము చాలా స్పష్టంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు మాకు ఏ పార్టీతో కూడా పొత్తులు లేవు. మేము ఏదే ఏమైనా కానీ మేము సింగిల్గా ఎవరైనా కానీ అందరూ కలిసి రండి కావాలంటే నేను ఎదుర్కొంటాను. నా విధానాలు ప్రజల కోసమే, నేను అందుకోసమే ప్రజలే దేవుళ్ళు, ప్రజల కోసమే నేను పాలించేది కాబట్టి నా విధానాలు కూడా నేను చేస్తాను. అందుకోసమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నాడు కూడా ఈరోజు ఎక్కడా ఎవరూ లేనిది కూడా ఇది కూడా సంక్షేమాన్ని కూడా మేము అందించినాం. ఈరోజు కూడా ఇప్పటికే 255,000 కోట్ల రూపాయలు ఈరోజు అన్ని రూపాయలు సంక్షేమ రూపంలో డైరెక్ట్ కూడా మేము అందించినాం కూడా ఈరోజు కూడా. అందుకోసం ఒకటే మేము అడుగుతున్నాం కూడా జగన్మోహన్, మా విధానాలు నచ్చింటే మేము మీకు మేలేమని చేసి ఉండి ఉంటే అని భావిస్తుంటే మరొక మారు కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ కానీ ముఖ్యమంత్రికి అయ్యింది అని చెప్పేసి మేము చెప్తున్నాం. పెద్ద ఎత్తున కూడా స్పందన వచ్చేసింది. జనం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంబడే జగన్మోహన్ ఎంబడే కూడా ఉన్నాడు.